केन्द्र नायक आशीर्वाद करनी राष्ट्र नायक साक्षात करनी कार्यकर्त कष्ट फलता प्रजल आराधन मोदी प्रचार संग्राम यात्रा तरह तेलंगा राष्ट्रीय वातावरण मारपोद अंदर मोदी प्रचार संग्राम इंचार्ज मनोहर रेड्डी सह इंचार्ज वीरेंद्र गौड़ गार शंकर दीपक रेड्डी यात्रा वारे मोदी संग्राम यात्रा विजयवंत इंका विजयवंत का मन कल कृषि इंका विजयवंत आलोचन चाल सारे समीक्ष अगमित इंका विजयवंत आलोचन वर्त यात्रा पूर्ति स्थाई विजयवंत का मी अंदर सहकार चाल अभवानी सीनियर्स अभवान यात्रो समय समयानी अकूल का तक विद्या समय द्वारा इट यात्रा विजयवंत रेट प्रजा संघ यात्रा राष्ट्र चरित सृष्टा यात्रा मैं नाबद्ध तिगे यात्रा वैस अनेक समस्या गुर्ति अनेक प्रजल तो कल अन्नी वर्ग प्रजल तो कल समस्या वाल आलोचना विधान इबंध पड़ो कष्ट विषया नरेंद्र मोदी गारी प्रभु मन प्रभु संक्षेम पथका एलाट पालन कावाली वाल तेजकने प्रयत्न अंक बड़ी प्रजा संघ सदर्भ में मन उचित विद्या उचित वैद्यमन पाठ समस्या राजकीय मन आचरण सत्य पार्टी आचरण साध्य हामील केवल एन कलवाले अवाले तरह मन इच्छा हामील मरचिपाले प्रजा इबंध पड़ा दुष्ट आलोचन नीचे संस्कृति की अला भारतीय जनता पार्टी राष्ट्र अच्छे पार्टी का प्रजुण पालन को इकूल पार्टी आलस्य कुट पालन वाल प्रजु इबंध पड़ी दाने प्रजन का आलोचन मन प्रजा समस्या प्रजा संग्राम प्रजा संग्राम यात्रा गत पूर्ति स्थाई विजय देश व्याप्त चर्च जी प्रारंभ प्रारंभ में भाग्यलक्ष्मी देवालय अम्मवारी आशीस प्रारंभ देश व्याप्त चर्च जी भाग्यलक्ष्मी देवालय भाग्यलक्ष्मी देवालय भारतीय जनता पार्टी सभा निर्वहिस्तदा अंत दम्मदा इधर साध्यमा अन्नी राज्य पार्टी चाल मंदिर व्यक्त अर्व पड़ा ఏదో గురువులైతే ఈ భారతీయ జనతా పార్టీ గురువులు చేస్తున్నారని చెప్పి అసలు పోడే పోలే చెప్పి అనుమతి రానే రాదని చెప్పి అది ఎవ్వరు ఊహించిన విధంగా ఇలా సంచలనం చరిత్ర సృష్టించడం తను ఎంఏ పార్టీ ఏదైతే మనం అంటా అనుకుంటుందో ఇక ఎవరు రానేమనుకుంటున్నారో ఎవరు రాలే అనుకుంటున్నారో అటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనందరూ కూడా వెళ్ళి అదే ప్రాంతం నుంచి మొదటి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టడం ద్వారా మొదటి ప్రజా సంఘం ప్రారంభించడం ద్వారా తెలంగాణ ప్రజలు విశ్వాసం భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ యాత్ర ప్రారంభించింది వీళ్ళతో ఏదైనా సాధ్యమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమని చేయాలి ప్రజల కోసం దీన్ని తెగించుకుంటామని ఒక విశ్వాసం ఒక భరోసా తెలంగాణ రాష్ట్ర సమాజంలో వచ్చింది హిందూ సమాజంలో వచ్చింది ఆ యాత్ర ప్రారంభించిన తర్వాత అదే స్ఫూర్తితోని అదే ఉత్సాహంతోని అదే జోష్తోని ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళా కూడా ప్రజలు తండ్రి తల్లి వచ్చి స్వచ్ఛందంగా తల్లి వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకునే ప్రయత్నం చేశారు అన్ని విన్న సమస్యలు మనం కూడా అనేక మందిని రచ్చబడి ఏర్పాటు చేసినాం వాళ్ళ ఇళ్లలో వేయడం వాళ్ళ భక్తిలో వేయడం వాళ్ళ తండ్రాలకు వేయడం వాళ్ళతో చర్చించడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నది దాని సహకారం కావాలని కోరడం మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చడం ఇవన్నీ కూడా కారణాలంటే భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మనం ప్రారంభించినటువంటి ఆ సంచలన నిర్ణయం అదే యాత్ర ప్రారంభించడంతో అదే మొదటి ప్రజా సంఘం యొక్క విజయవంతమైన పూర్తి కారణమే ఈ రోజు జరిగితే నెక్స్ట్ కూడా జోగులాంబ అమ్మవారు శక్తివంతమైన పీఠం అమ్మవారి
కర్ణ కనెక్షన్తో తప్పకుండా మళ్ళీ తిరిగి రెండవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించాలని చెప్పి నిర్ణయించిన తర్వాత మనం ఈ నెల 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పి ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిండ్రు. వీళ్ళ సమాజం కూడా ఒక ఆలోచన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని పక్కకు వాళ్ళు కలకుంట రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చర్చ జరుగుతుంది. అనేక మంది ప్రజలు కూడా ఒక వ్యతిరేక దర్శనం రాజ్యాంగాన్ని తిరిగి రాస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తి చేసుకుని ముందు వేపండి మన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు సాయంత్రము మనం ఈ కార్యక్రమం రెండవ వివిధ ప్రజాసంఘం ప్రారంభించబోతున్నాం. ఉదయంతో కూడా మనం అంబేద్కర్ గారి జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం ఈత కూడా ఘనంగా నిర్వహించాలి కాబట్టి మనకు స్ఫూర్తి పొందాలి కాబట్టి దానికి ఇబ్బంది ఉండదని చెప్పి ఉదయమంతా కూడా అందరూ కూడా మన పోలింగ్ ఉత్సాహం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొని సాయంత్రము మనం ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. దానికి గెస్ట్ ఫైల్ ముగింపు మాత్రం మే 14 ముగింపు మాత్రము మన పేద మన హోంశాఖ మధ్యలు శ్రీ అమిత్ షా గారు నిన్న కలవడం జరిగింది. తప్పకుండా వస్తాను. 14 ప్రోగ్రామ్ ఫైనల్ తప్పకుండా వస్తాను. పాటించుకోరు అంటే రాసుకోరు. మిగతా గెస్ట్ కూడా రెండో ఒకసారి గెస్ట్ అవ్వడం పోయిసారి జాతీయ నాయకత్వం అంతా వచ్చింది. నేషనల్ ఆఫీస్ బిరస్ అందరూ కూడా ఈ మొదటి ప్రజాసంగ్రామంలో పాల్గొన్నారు. చాలా మంది మంత్రులు వచ్చారు, చాలా మంది సీనియర్ నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా చర్చ చెబుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజలకు విశేష స్పందన ఉన్నది. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు, నాయకులు కష్టపడి పనిచేస్తున్నారు, అందరూ కలిసిగా ముందుకు సాగుతున్నారు. ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ యాత్ర దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి మననే మన యాత్రను ఉదాహరణ తీసుకునే దేశవ్యాప్తంగా యాత్రలు జరగాలని చెప్పి కేంద్ర పార్టీ సూచన కూడా ఉంటే నిజంగా మనందరూ గొప్పతున్నారు.